తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నరేంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా స్వయంభూ త్రిముత్రు కళ్యాణోత్సవాలను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే త్రిముత్రుల స్వామి వారిని నమ్మిన వారికి కొంగు బంగారం ఇస్తారని గ్రామస్తుల నమ్మకం. ఈ ఉత్సవాలకు తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాల నుండి కూడా భక్తులు వస్తారని, 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు వచ్చిన భక్తులకు నిత్య అన్న సంరాధన నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయం యొక్క ప్రతిష్ఠత గురించి తెలిపారు. పెట్రోల్ దేవుడు అవి ఏం కాపాడలేదండి మాకు. ఇలా పెట్రోల్ మా పాపను కూడా నెగ్గీసి ఊరి బాగుపోతాటే బాధ్యత ఇంటికెళ్తే మాకు జన్మకేమండి బాకీ వేరే జన్మకి మరి ఆ పాపకు ఏం దోషిందో మొత్తం చారులు పోసుకోవాలి ఇంటికి దారికి పోసాడు 150 కాట పోయేసాడు భక్తులు గౌరవనీయులైనటువంటి నరేంద్రపుర గ్రామ ప్రజల పెద్దలకు అదేవిధంగా ఈ దేవాలయం సుమారు గత 75 సంవత్సరాలు అయింది నాకు 76 సంవత్సరాలు అండి ఏడాదితో దేవస్థానంలో మొట్టమొదట త్రిమూర్తుల వారి దేవాలయం నరేంద్రపుర గ్రామంలో మాత్రమే ఉందండి. మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కడ ఈ త్రిమూర్తుల స్వామి దేవాలయం గురించి నేను వినలేదు. ఈ దేవస్థానం మొట్టమొదటిసారిగా ఈ దేవుడంటే ఎక్కువ నమ్మకం గల భక్తులు రాజమండ్రి బెజవాడ వారండి. వారు ఒడ్డు రామచంద్రరావు గారనే ఈ గ్రామ పెద్ద మనిషి, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అప్పటి నుంచి కూడా సుమారు గత 45-50 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎవరు కూడా చేపట్టలేదు. ఎందుచేతనో ఈ వను చంద్రరావు అనే వ్యక్తి గీత కార్మికుడు. ఇతను మనసులో భగవంతుని ఆలోచన ఏంటంటే ఇక్కడికి బోర్డు చాలా దూరాల నుంచి ప్రజలు వస్తున్నారు, వారికి అన్నదాన కార్యక్రమం చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచనతో వీరకటరావు అనే ఒక వ్యక్తి, ఎర్రబోరయ్య గారు అనే ఒక మహానుభావుడు, విల్లు బాబురయ్య గారు ఇక్కడ వాసండి, ఇలా నలుగురితో ఆలోచన చేస్తారు. ఆలోచన మంచిదే. ఇతనే ముందుంటే కళ్ళల్లోకి వెళ్ళి ధాన్యం సేకరించి ఆ సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ 22 సంవత్సరాలు దినదినాభివృద్ధి చెందుతూ అన్నదాన కార్యక్రమానికి ఏ లోటు లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా మేమున్నాం ధైర్యంగా మీరు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉద్దేశంతో ప్రతి గ్రామం వారు కూడా వస్తున్నారండి. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూ అయిన శ్రీ త్రిమూర్తుల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికీ స్వామివారి కళ్యాణానికి ఆహ్వానిస్తున్నాం. మాది నరేంద్రపురం గ్రామం. స్వామి 75 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినప్పటి నుండి క్రమేపీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఆలయం నిత్యనూతనంగా అభివృద్ధి చెందుతూ భక్తులను ఆకర్షిస్తూ ఉంది. ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలిగించే మాత్రమైన మహిమగల స్వామి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నరేంద్రపురం గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి కూడా భక్తులు తండొక తండగా తరలి వస్తూ ఉంటారు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున మొదలై 5 రోజులు స్వామివారి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో తొలి రోజునైన స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు స్వామివారి తలంబరాలైన బియ్యాన్ని పరమాన్నంగా మార్చుకుని ప్రసాదంగా స్వీకరిస్తారు. అలా ఇక్కడ పాలు పొంగించుకుని ప్రసాదం స్వీకరించడం ద్వారా పిల్లలు పుడతారనే ఆలోచన, పిల్లలు పుడతారనే భక్తుల్లో ఉంది. ఇక్కడ అన్న సమారాధన మొదలై దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాల నుంచి నిర్విరామంగా 5 రోజులు ఎంతమంది భక్తులు వచ్చినా సరే లేదనకుండా ఉదయం 10 గంటలు మొదలై పూర్తయ్యే వరకు సాయంత్రం వరకు అన్న సమారాధన నిత్యం జరుగుతూనే ఉంటుంది 5 రోజులు కూడా. ఈ అన్న సమారాధన మొదలుపెట్టిన భక్తులు 3
ఆ ముగ్గురు భక్తుల్లో ఉల్లు బాపనాయ్ గారు ప్రకడ ఎర్రబోరాయ్ గారు ఒను చంద్రరావు గారు ప్రకడ వీరవెంకటరావు గారు వీళ్ళ నలుగురు నరేంద్రపురం గ్రామం ఆధ్యాత్మికంగానే కాకుండా ధాన్యాగారంగా కూడా పేరుగాంచినది. ఇక్కడ మాకు వరి వ్యవసాయాలు ఎక్కువ. వీళ్ళ నలుగురు కలిసి ప్రతి రైతు పొలంలో కళ్ళంలోకి వెళ్ళి ఒక కాటా కానీ రెండు కాటలు కానీ సేకరించి ఒక చోట పెట్టి 22 సంవత్సరాల క్రితం అన్న సమారాధన ఈ తీర్థంలో మొదలు పెట్టడం జరిగింది. అది క్రమేపీ దినదినాభివృద్ధి చెందుతూ ఒక కుటుంబం నుంచి కొంతమంది కుటుంబ సభ్యులు ఏర్పడి 5 రోజుల్లో అన్న సమారాధన చేయడం జరుగుతుంది. అది ఈరోజు ఎక్కువై భక్తులు ఎక్కువై ఒకసారి అన్న సమారాధన చేయాలి ఏ కుటుంబ సభ్యులైనా వస్తే కనుక 2-3 సంవత్సరాలు కూడా ఏడు లైన్లు ఉండే అంత ప్రాచుర్యం పొందింది అన్న సమారాధన. ఆ భక్తుల్లో అన్న సమారం మొదలు పెట్టిన 4 భక్తుల్లో ఇవాళ కూడా మనం చూడగలుగుతున్న వ్యక్తి ఉంది చంద్రయ్య గారు. ఇటువంటి మహిమ గల ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ప్రకృతికి దగ్గరగా ఊరికి దూరంగా పొలాల మధ్యన వెలసినటువంటి శ్రీ స్వయంభూ శ్రీ త్రిమూర్తుల స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేల సంఖ్యలో వివాహాలు జరుగుతుంటే గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తే బాగుంటుందనే సంకల్పంతో గుడిని అనుకున్న ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న ఈ స్థలాన్ని గ్రామ ప్రజలందరూ కలిసి సేకరించి ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇది భక్తులందరూ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 తిరుమూర్తుల స్వామివారి 75వ కళ్యాణ మహోత్సవం సందర్భంగా వస్తున్న భక్తులకి పండితులకి పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఇది ఈ ఆలయం రాష్ట్రంలోనే స్వయంభూ తిరుమూర్తుల వారు అతి చాలా తక్కువ ఆలయాల్లో ఇది ఒకటి. క్రితం చాలా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో కోరిన కోరికలన్నీ తీరుస్తూ చాలా ఆపద ముక్కులవాడిగా ఈయన నిలబడడం జరుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని వారికి అదేవిధంగా పెళ్లిళ్ళు కాని వారికి కోరిన కోరుకున్న వెంటనే వాళ్ళ కోరికలు తెలుసుకుని ఆయన కుటుంబ మాతృ కావాల్సిన